అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు ఎప్పుడూ నాకు మీడియా చాలా చాలా సహాయం చేసింది. నా అభ్యున్నతికి, నా అభిప్రాయాలకి, ప్రజలతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా గొప్పగా సహాయకారిగా ఉండింది. మరొకసారి మీ మీడియా సహాయం తీసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టా. మే 13 నాకు ఆరోగ్యం బాగుండలా యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. చిన్న అనారోగ్యమే, హెర్నియా. మీకు తెలుసు హెర్నియా అంటే అదేం క్యాన్సర్ కాదు, అదేమి మరో జబ్బు కాదు. దానికి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎవరు కనిపెట్టలా, డాక్టర్లు కూడా. ఇంటికి వస్తున్నాను, జ్వరం వస్తూ ఉంది, మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు, జ్వరాన్ని ముందులిస్తున్నారు. అలా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను 10 డేస్. మళ్ళీ 104, 105 ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తారు, ఒళ్ళంతా స్వెట్టు, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇట్లా 2 నెలలు నేను సఫర్ అయ్యా. నిజంగా నేను చనిపోతానేమో అని చెప్పి నాకు భయం వేసింది. ఎందుకంటే దగ్గర దగ్గర 10 కిలోలు బరువు తగ్గా. తగ్గిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి తగ్గిందండి, కొంచెమే ఉంది ఇన్ఫెక్షన్, కొంచెమే ఉంది, తగ్గిపోతుంది, ఇంటికి పంపించారు. మళ్ళీ వచ్చింది. వస్తే యశోదలో జాయినా. జాయిన్ అయిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు ఈ డాక్టర్లు కనిపెట్టలేదని చెప్పి, మెయిన్ డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఎంఈ రావు గారు అని చెప్పి కేసీఆర్ గారికి అప్పట్లో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. నా భార్య ఫోన్ చేస్తే ఆయన లండన్లో ఉన్నాడు, ఇంకా ఆయన 1 వీక్ అక్కడే ఉండేవాడు ఎంఈ రావు గారు. నా భార్య అంది ఏమండి, మా ఆయనకి మళ్ళీ ఫీవర్ వచ్చింది అంటే ఆయన భయపడ్డాడు. ఎందుకంటే దీనికి ఫీవర్ రాకూడదు ఇట్టి పరిస్థితుల్లో. నేను అర్జెంటుకి వస్తున్నానమ్మా అని చెప్పి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాడు. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి నా వీపు మెడ పట్టుకొని చూడంగానే వెంటనే ఇది ఫీవర్ కాదు ఇన్ఫెక్షన్ అని వెంటనే పెట్ స్కాన్ చేశారు. ఒళ్ళంతా స్కానింగ్ టోటల్ చేస్తే అంతకుముందు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో ఆ దాని కింద చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఆయన కనిపెట్టలేకపోయినా, లండన్ నుంచి రాకపోయినా, ఈ పాటికి మన శాలరీ పైకి వెళ్ళిపోయేది. ఆ లక్కీగా డాక్టర్ కనిపెట్టి వితిన్ 1 అవర్, 1½ అవర్లోనే ఓపెన్ సర్జరీ చేశారు. అంటే కింద పొట్ట ఓపెన్ చేసి లోపల ఉన్నది ఏవైతే అన్వాంటెడ్ ఉందో అవన్నీ బయట తీయటం వల్ల తెల్లారేకెళ్ళి నేను చాలా ఎనర్జీతో ఉన్నా. 1 డేలోనే ఇన్ఫెక్షన్ మొత్తం పోయే తలకి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే, మరి కొంతమంది అంటే సోషల్ మీడియాలోనో దాని వెబ్సైట్స్ ఏమంటారు, యూట్యూబ్ అంటారు, వాటిలో విఫలమైపోయిన ఆపరేషను, విషమ పరిస్థితుల్లో పోసాన కృష్ణమురళి, ఇవి ఎలాంటి హెడ్డింగ్లు వస్తే షీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. నా భార్య ఎట్లా పెట్టారు, ఏంటండి మీరు ఇప్పుడు బెటర్ అయ్యారు కదా అని. అంటే తెలియదు చాలామందికి, ఇది నాకు 2 సార్లు ఆపరేషన్ చేస్తే నేను బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. దీనివల్ల ఏమైందంటే సినిమా ఇండస్ట్రీలో కూడా పోస్తాను కృష్ణమురళి చాలా సీరియస్గా ఉందంటని వేషం ఇచ్చేవాడు కూడా ఇవ్వడం. పబ్లిక్లో కూడా టాక్ ఏంటంటే, పబ్లిక్లో పోసానికి చాలా సీరియస్గా ఉందంట, బతకటం కష్టమంట కదా అని నేను విన్నా. మన మీడియా వాళ్ళు విన్నారు, మీడియా మన జర్నలిస్టు నాగేశ్వరరావు గారు నాతో చెప్పారు, అయ్యా మా ఆఫీసులో తెలియదు మీరు హెల్తీగా ఉన్నారని, ఇవాళ రేపు అన్నట్టున్నారంట అన్ని లెవెల్లో మాట్లాడాడు. అప్పటికి ఒక చిన్న క్లిప్పింగ్ ఇచ్చా,
నేను బాగున్నానండి అంటే అది ఎవరికి రీచ్ కావాలా? అందుకని మొత్తం మీ మీడియా సోషల్ మీడియా హెల్ప్ తీసుకుందామని చెప్పి మొత్తం ప్రజానీకానికి మా తెలుగు సినీ పరిశ్రమకి సోషల్ మీడియా వాళ్ళకి శ్రేయోభిలాషులకి శ్రేయోభిలాషులు కాని వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వెరీ హెల్దీగా ఉన్నా, ఆరోగ్యం చాలా బాగుంది, 2 ఆపరేషన్లు చేశారు, 1 మీరు చెప్పినట్టుగా ఫెయిల్ అవ్వలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది, 2 ఆపరేషన్ చేశారు డాక్టర్ ఎంవీ రావు గారు, గ్రేట్ డాక్టర్, ఆయన వల్లనే నేను బతికా. నా భార్య కూడా బతికిందంటే ఎంవీ రావు గారి పుణ్యమే. నిమోనియా వస్తే ఎవరు కనిపెట్టలా, ఆయనే కనిపెట్టాడు డాక్టర్ ఎంవీ రావు గారు. అలాగ నాకు నా భార్యకి ఆయనే పునర్జన్మ ఇచ్చాడు. నేను పుట్లో గ్యారంటీ చచ్చిపోను, చాలా స్ట్రాంగ్గా ఉన్నా, కాబట్టి నాకు వేషాలు ఇవ్వచ్చు, ప్రజలు మీరు నన్ను ప్రేమించవచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు, ఎవరైనా నాతో మాట్లాడవచ్చు. అది మీ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది. ఇంకేమైనా మీరేనుంటే అడగండి.